అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఒక మంచి క్వశ్చన్ ఒక మంచి టాపిక్ రైజ్ చేస్తారు అసలు అఘోరీలు మహిళ అఘోరాలకు ఉండే లక్షణాలు ఏంటి ఎలా గుర్తుపట్టచ్చు వాళ్ళని ఎందుకంటే ఎందుకంటే చాలా మందికి ఉంటుంది కుంభమేళాకి దగ్గర పడుతున్న సందర్భంలో వెళ్తారు చూస్తారు వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు అసలు మహిళ అఘోరి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయండి అఘోరి మీరు అన్నట్టుగానే అఘోరి మొదట ఒక స్త్రీని ముఖ్యముగా మనం చూసి ఒక ప్రత్యక్షంగా మాట్లాడే గౌరవం ఏంటంటే మిత్ర వస్త్రంతోనే ఒక వస్త్రం అనేటిది సరే శాస్త్రీయంగా నువ్వు ఒక విద్యని అర్హతను సంపాదించావు అనుకుందాం ఆ గోరి విద్యల్లో నీవు ఆరితేరావు నీకు కొన్ని వివరణలు పూజలు అందించారు అయితే నీకు దుస్తువులు వేసుకునే ఆ తరుణం అనేటిది లేని సమక్షంలో ఏ గురువు నీకు విద్యని ఇవ్వడు ఎందుకంటే మిత్ర ఇక్కడ దత్తాత్రేయుడు దత్తత తీసుకొని విద్యలు అందించేది అనేది మన దగ్గర ఉంది దత్తాత్రేయుడు గుడి మీరు వినిండవచ్చు కదా చాలా మంది వెళ్తూ ఉంటారు గానుగాపూర్ లో ఉంది మేము వెళ్తున్నాం అంటారు కదా ఇప్పుడు ఆయన గారు ఇచ్చే విద్యలో వాళ్ళు ఏం చేశారనంటే మేము దేశ సరిహద్దులు దాటేసి రాము కాబట్టి అఘోరాలని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు ఈ అఘోరాలు ఏం చేశారంటే మిత్ర రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దులు పుణ్యక్షేత్రాలలో ఉంటారు ఓన్లీ నాగసాధువులు మాత్రమే ఉత్తరాఖండ్ హిమాలయ మంచు ప్రాంతాల్లో ఉంటారు ఇందులో మీరు తేడా చాలా ముఖ్యంగా గమనించాలి అఘోరాలు సమాజంలో సంచరించవచ్చును కానీ వాళ్ళు పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఉండాలి పొలిమేర దాటి రాకూడదు వాళ్ళు రావచ్చును సమాజంలోకి అఘోరాలైనా అఘోరీలైనా రావచ్చు అఘోరాలైనా రావచ్చు కానీ వాళ్ళు ఒక క్షేత్రం దాటి రాకూడదు అంటే ఒక క్షేత్రం ఎక్కడ ఉంటుంది ఉదాహరణకి మన దగ్గర ఒక క్షేత్రం ఉంది మిత్ర ఆ క్షేత్రం నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఆ కొండ ప్రాంతంలోనే వాళ్ళ జీవనం సాగించాలి అక్కడ ఉన్న దుంపలే తినాలి అక్కడున్న ఏదైనా వరప్రసాదాలు స్వీకరించి భిక్షాటన చెయ్యాలి అని అన్న విర అర్హతని నీవు సంపాదించగలుగుతావు అంటేనే గురుసాధకుడు చెప్తేనే వెళ్ళవలేను లేదన్న సమక్షంలో నీవు ఇంత బహిర్గతముగా ఒక వెహికల్ వేసుకొని నాలుగు ఐఫోన్లు తీసుకొని సమాజానికి నువ్వు ఇచ్చే విషయం ఇంకా అవసరం రాలేదు కానీ ఇక్కడ ఇక్కడ ఆమె అంటున్న మాట ఏంటంటే నేనే అడగలేదు నన్ను చూసి ఆ పరమేశ్వరుడి కృపతోనో లేకపోతే ఒక భక్తుడు వచ్చి నాకు నాకు ఇచ్చి మీరు అంటే దేశ పర్యటన చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు త్వరగా చేరుకోవాలని ఇక నాకు వెహికల్ ఇవ్వడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు అలా ఉన్నారు అలా మీరు ఒక మాట ఓపెన్గా చెప్పండి మిత్ర పక్కన బ్రాహ్మణాధిపత్యంలో ఉన్న ఒక మిత్రుడు ఉన్నాడు నా పక్కన ఆయనతోని నాతోని అడిగే స్ట్రేట్ క్వశ్చన్ లక్షలు ఇచ్చే భక్తులు లేరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుని ఒక మనిషికి ఇవ్వరు ఏదైనా నువ్వు చేయగలిగినావు అంటే అతీతమైన దీని ఏదైనా చూపించగలిగిన వంటనే ఇస్తారు కానీ మిత్ర ఎంతమంది ఎన్ని పుణ్యక్షేత్రాలు కడుతున్నారు నిన్నగాక మొన్న జరిగిన గుడి దగ్గర విరాళాలు ఎన్ని మీరు చెప్పండి అంత సులభంగా ఒక వ్యక్తికి అన్ని లక్షలు ఇచ్చేయగలమ్మా మనం మీరు ఇచ్చారేమో ఆయన కష్టార్జితం కొనుక్కున్నాడో అన్న ఆ అర్థం బాగుంటుంది కానీ ఒక భక్తుడు ఇచ్చినాడు అన్న అది మళ్ళీ మన సమాజానికి తప్పుదో అంటే ఆ భక్తుడికి ఏ పని నువ్వు చేయించావు నీకు శక్తులు లేవు అని వందల ఛానల్లో రిజువు చేస్తూ ఉన్నాయి నీవు కూర్చోవడానికి అర్హత ఒక స్థితిగతులకి నీకు ఒక శరీరం మీద ఒక నులుగు పొలుగు లేదని చెప్పి చెప్తున్నప్పుడు మరి నువ్వు ఏ పనిని నువ్వు చేయించగలిగినావు అని చెప్పి ఒక నీకు అంతటి స్థితిగతులు ఇచ్చి ఒక వెహికల్లో తిరగాలి అంటే మినిమం ఒక రెండు మూడు వేల పెట్రోల్ అయితేనే ఒక డే అంత తిరగలం కదా దీనికి కూడా సమాధానం ఎందుకంటే ఈ ప్రశ్న అన్ని కూడా ఆర్టీవీ ఆమెను అడిగింది అడిగింది ఇప్పుడు అడిగినప్పుడు ఆ సమాధానం ఏంటంటే నాకు

వస్తాయి మరి మాకు మా గురువులు పంపించట్లేరే మా గురువుడు ఉన్నాడు కదా మా గురువు అయితే కాలం చేసేసి ఆయన కాలగర్భంలో కలిసిపోలేడు కదా మేము ఇప్పుడు ఒక వయసులో ఉన్న వాళ్ళమే కదా మా గురువులు ఉన్నారు కదా అదే మహాక్షేత్రంలో అక్కడే ఉన్నారు కదా మణికర్ణిగా ఘాట్లో మరి మా గురువులు మాకు ఎప్పుడు రూపాయి పంపించలేరు కదా మా గురువులు మాకు ఇచ్చిన ఒక మహావిద్య ఏంటంటే నీ నోరు నీ నాలుగనే పశువు నువ్వు మనస్సాక్షిని కదిలించినప్పుడు ఆయన గారు ఇచ్చిన పండో లేకపోతే ఆయన ఇచ్చిన ఫలమో లేకపోతే పత్రమో అదే నీకు మహాభిక్ష అన్నాడు ఇక్కడ నువ్వు అన్నట్టుగా పైనుంచి ఫండ్స్ మన హిందూ సంప్రదాయంలో రావు మిత్ర ఓ తిరుమల క్షేత్రంలో చూడు మరి ఎంతమంది బాగుపడ్డారు అక్కడ నుంచి ఎందుకు ఫండ్స్ రావట్లేదు మనము వెంకటేశ్వర స్వామి భక్తుల ఇప్పుడు వేషాధారణ పక్కన పెడితే మాట్లాడితే గుట్ట నుంచి ఎందుకు రావట్లేదు మనకు ఫండ్స్ మరి వాళ్ళు కూడా ఇవ్వాలి కదా మరి ఎన్నెన్నో క్షేత్రాలు ఉన్నాయి కదా మరి వాళ్ళు ఇవ్వాలి కదా పై నుంచి ఫండ్స్ ఎప్పుడు రావు మిత్ర మేము ముమ్మాటికి మేము చెప్తున్నాము దీనికి రుజువుతో పాటు నేను మాట్లాడగలను పై నుంచి వచ్చేది రావు సరే నీవు ఉన్నావు నీకు వచ్చాయేమో మరి నీ సాధకులు ఎవరు నీ వివరణలు ఏందనేది నువ్వు చెప్పగలిగి రుజువు చేస్తే నీవు వంద మందిని మార్చుకోవచ్చు కదా ఓహో ఈ విద్యలో ఈ విధంగా వస్తున్నదా ఈ విధంగా పోవచ్చా నీకు ఈ ధైర్యం ఉందా అని చెప్తే మనము సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా ఓన్లీ నీకే ఎందుకు మెసేజ్ వచ్చింది మరి వై నాట్ టు అదర్ పీపుల్స్ అందరికీ కూడా ఇవ్వచ్చు కదా మనం నాకు ఇవ్వచ్చు కదా నేను ఒక శివరుద్ర సాధువు అని సాధువు అని నేను వంద సార్ల వంద ఛానల్లో నేను కనబడ్డాను కదా మరి నాకు పైనుంచి ఒకళ్ళు నా రెండు వందల మంది నా దగ్గరకు వస్తారు కదా భక్తులు మరి నాకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదే ప్రత్యక్షంగా ఏదైనా నువ్వు బలమైన పని చేయగలిగినావు చేస్తున్నావు అన్న విషయం వేరు నీకు పైనుంచి వస్తుందని చెప్పేసి మన శాస్త్రాన్ని తప్పు పట్టించడం నిజంగా తప్పు మిత్ర అక్కడ నుంచి రావు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు మిత్ర ఒక అఘోరకి తినడానికే తిండి లేక భిక్షాటన చేయమని చెప్పిండే కదా పరమేశ్వరుడు మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి మీరు ఆలోచించండి ఏడు కడపలే దాటాలి ఆకలి అయ్యేంతవరకు ఆ దొరికేంతవరకు మనం భిక్షాటన చేయకూడదు ఇక్కడ ఏడు కడపలే దాటాలని రాస్తుంది శాస్త్ర గ్రంథాల్లో అఘోర పురాణంలో ఏడో కడపల నీకు ఒకవేళ దొరకకపోతే భిక్ష ఆ రోజు నీళ్లు కేవలం నీ యొక్క ఊపిరి మాత్రమే నీ యొక్క కడుపులో ఉండాలి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాతే నువ్వు కడప బయటికి వెళ్ళాలన్న నియమాలు ఉన్న శాస్త్రగ్రంథం మనది కానీ కానీ మీరు ఇటువంటి పాయింట్ రేస్ట్ చేసినప్పుడు ఇంకొక పాయింట్ రిగర్ అవుతుంది అదేంటంటే కనుక మాంసం అక్కడ కాలుతున్న సమయం దగ్గర వెళ్ళి అంత ఓకే ఒక చిన్న క్వాంటిటీతో తిన్న క్వాంటిటీలో తీసుకుంటున్నాను అన్నది తన అంటే ఒక అఘోరిగా తను చెప్తున్నమాట అసలు అటువంటి ఛాన్స్ ఉంటుందా అంటే గురువాగ్ఞతో మీరు అన్నారు గురువు ఆజ్ఞతోనే అక్కడ పండు ఫలమో ఏదో ఒకటి సో దీనికి దానికి ఎలా మరి ఎలా తీసుకోవాలను మేము మనము లైవ్లో ఉన్నాం కాబట్టి ప్రేక్ష మహానీయులకు తెలియవలసిన ముఖ్యమైన విషయం అఘోరాలు నాగసాధులు మాంసాహారాన్ని ఎందుకు తింటారో చెప్తాము అది కూడా శరీరంతోనే ఎందుకు తింటారు శరీరంతో ఉన్న ఒక వ్యక్తి యొక్క మాంసాన్ని ఎందుకు తింటారో మేము చెప్తాము మిత్ర ఎందుకంటే చాలా మందికి ఈ డౌట్ క్లియర్ కావాలి లేకపోతే అఘోరాలు పీక తింటారంటారు కదా అన్న ఈ యొక్క వక్రీకరించి మాట్లాడిన ఆ మాట మాకు చాలాసార్లు నొప్పి అయింది ఇప్పుడు ఒక వ్యక్తి అఘోరా సాధకుడు ఏం చేస్తానంటే మిత్ర పరిపూర్ణ స్థితిగతులను సంపాదించడానికి అని చెప్పి ఒకప్పుడు కొండ ప్రాంతాల్లో మంచు ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆయన గారు బాహ్య ప్రపంచానికి పదిసార్లు వచ్చి ఇప్పుడు మనం నెలకు సంబంధించినవి అన్నీ తీసుకుంటాము కదా వారానికి సంబంధించినవి తీసుకుంటాము కదా సరుకులు అలాంటిది తీసుకునే అర్హత వాళ్ళకి లేదు కాబట్టి యుద్ధాలు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ కొండ ప్రాంతాలు దాటి వేరే ప్రాంతాలకి వెళ్ళాలి అని అన్నప్పుడు మహాముక్కంటి ఇచ్చిన మహా ఆజ్ఞ ఏందంటే వృధాగా శవము కాలుతుంది కదా వనమూలికల సముదాయము కదా అది మేము పెట్టిన ప్రాణ భిక్ష కదా నా దగ్గరికి చేరుతున్న ఆ వృధాగా ఉన్న వాటిలో నుంచి మీరు వరప్రసాదముగా తిన్న ఆ యొక్క శరీరం నీ శరీరాన్ని ఇరవై నాలుగు రోజులు కాపాడుతుంది ఒకసారి రెండు వందల గ్రాములే తింటారు తిన్న తర్వాత ఇరవై నాలుగు రోజుల వరకు వాళ్ళు పచ్చి నీళ్ళు కూడా ముట్టరు అది రాసుంది మన గ్రంథాల్లో అలా తినడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిత్ర వాళ్ళు సరిహద్దు ప్రాంతాల్లో దైవ ఆధీనములో మంచు ప్రాంతాల్లో నీళ్ళు కూడా మాంసాహారం కాకుండా వేరే ఏ ఆహారం కూడా స్వీకరించకుండా పరమేశ్వరుడి ఆజ్ఞలో వాళ్ళు పడుకొని హరహర మహాదేవని యోగనిద్రలో ఉంటారు అక్కడ ఇక్కడ చెప్పిన ప్రస్తావన ఏమిటంటే రోజుకొక శుభం తింటున్నానంటే మిత్ర నీవు రోజుకొక ఒకసారైనా నువ్వు చికెనో బిర్యానో ఏదైనా నువ్వు డైలీ ఒక వన్ వీక్ తినగలవా వీ కెనాట్ ఈ ఒకసారి రెండుసార్లు తింటాము ఆ యొక్క కంటెంట్ అంటే ఆ వేడి ఏంటంటే ముప్పై నుంచి నలభై ఎనిమిది సెల్సియస్ ఉంటుంది ఈ యొక్క మాంసాహారం యొక్క వేడి మానవ శరీరం వేడి ఎంత తెలుసా మిత్ర సుమారు తొంభై తొమ్మిది సెల్సియస్ వేడి అది తిన్న తర్వాత ఆ శరీరంలో ఉన్న ఆ ఉష్ణోగ్రత స్థితిని తట్టుకోవడానికి వాళ్ళు మంచులో పడుకుంటారు అంతకు మించి మహా మహాసిక్రెట్ ఇక్కడ ఏం లేదు మిత్ర చాలా మందికి తెలియవలసింది ఏంటంటే వాళ్ళు మంచు ప్రాంతంలో ఎందుకుంటారు వాళ్ళకి చలిపెట్టదా చలిపెట్టదా అని అడగల ముఖ్యమైన కారణం వాళ్ళు పరిపూర్ణ స్థితికి కావలసిన మహాశక్తిని సంపాదిస్తారు అదే వరప్రసాదము గారి యొక్క ఆసనాలు సాధనాలలో నా యొక్క కుటుంబం ఇన్ని విధాలుగా శక్తులను సంపాదించింది కాబట్టి యోగ నిద్రలో మాసాన్ని మాసానికి నీవు నిద్ర లేవాల్సిన సమయం ఉంటుంది నీతోని సమాజానికి పని ఉన్నప్పుడు మాత్రమే మేము పిలుస్తామన్న వాళ్ళు మాత్రమే స్వీకరిస్తారు అంటే ఇదే కూడా ఇదే వర్తిస్తుంది అదే వర్తిస్తుంది కానీ అఘోరి స్థితిగతులు ఒక పురుష శరీరానికి ఉన్నంత ఉండదు శంకరా మనము లక్ష మంది అఘోరాలు ఉంటే ఇద్దరే అఘోరీలు ఉంటారు అక్కడ ఆ అఘోరీలు కూడా ఇప్పుడు ఈ గత వంద సంవత్సరాల నుంచి లేరు శంకరా ఇప్పుడు అందరూ సాధకులే ఉన్నారు సాత్వికులు ఉన్నారు ఇక్కడ ఆ అమ్మ కూడా సాధ్వికి ఆమె చెప్తలేదు అఘోరి అని అబద్ధం మారుతుంది కానీ ఆమె అబ్సల్యూట్ గా ఆమె సాధ్వి సాధ్వి అనంటే సాధువు అంటే లక్షణం ఏంటంటే ఈ విధముగా ఉండి నువ్వు ఏ ఒడినైనా పూజించు ఏ రంగు బట్టలైనా వేసుకోవచ్చు వీళ్ళు సాధువులు ఇలాగే సాధ్వి నువ్వు ఇలా ఉండి నేను ఇలా పూజిస్తున్నానంటే నీకు కంప్లీట్గా అఘోరి అన్న మాటకి నువ్వు డైవర్ట్ అయిపోయేదాన్ని ఈరోజు అఘోరి అనేసరికి శాస్త్ర గ్రంథాల్లో అఘోరాలేమో సమాజానికి రాదు గ్రంథాలేమో అఘోరాలు నిద్రలోనే ఉంటారు శాస్త్ర గ్రంథాలేమో అఘోరాలు యోగ నిద్రలో ఉంటారు శాస్త్ర గ్రంథాల్లో వాళ్ళు మాంసాహారం తిని ఎక్కడో మంచుకుండలు ఉంటారు ఇన్ని వివరణలో ఎక్కడో ఇక్కడ దాన్ని నేను తింటున్నాను అని చెప్పేస్తే మిత్ర అంత వివరంగా ఎవరు నమ్మరు ఇక్కడ ఒక అది నిజమే అయిన ఉంటే అది తినాలి అని రాసి ఉండినుంటే అది తెలిసి ఉంటే ఈ రోజు మనందరం ఈ విధంగా కూర్చునే వాళ్ళం కాదు ఒకసారి తిన్నది రుజువు చూపించమని చెప్పండి మనం మాట్లాడవచ్చు కదా ఒక శరీరాన్ని తినాలి అని అంటే మిత్ర పంచభూతాల అధిపతి అనుమతి అవసరం అంత సులభంగా నువ్వు తింటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయిగా కాన్షియస్నెస్ వంద సంవత్సరాల చరిత్ర మాట్లాడుతున్నాం వంద సంవత్సరాల ఎనిమిది అడుగుల మనిషి ఉండేవాడు దుంపలు తినేవాడు ఆకుకూరలు తినేవాడు తర్వాత నీళ్ళతో కూడుకున్న పండ్లు పలహారాలు తినేవాడు ఆరోగ్య జీర్ణశక్తి ఎలా ఉండేది మిత్ర బలముగా ఉండేది కదా దుస్తులు అందరికీ ఉండకపోయేటి కదా పంచలు కట్టుకునే వాళ్ళు చీరలు ఆడవాళ్ళే వాళ్ళు కదా అంటే వనమూలికల సముదాయం శరీరం కదా ఆ శరీరాన్ని తినమన్నాడు పరమాత్ముడు ఎక్కడ పడితే అక్కడ రోగాలు వచ్చినాయి షుగరు బీపీలు లేకపోతే ఇంకేదో ఇంకేదో వీధి వచ్చిన వాడిని అంటే ఒక శరీరాన్ని తీసుకోవాలి తినాలి అని ఎంచుకోవడం ముఖ్యం అక్కడ అంటే ఎలా ఎంచుకుంటారు అది గురుసాధ కూడా అక్కడ కూర్చొని ఉంటాడు కదా ఆయనకు తెలుసు కదా వచ్చింది ఎవరు అని ఏ శరీరం వచ్చింది అని చెప్పి ఎవరు వచ్చారు అని చెప్పి అది పవిత్రమా అపవిత్రమా అని చెప్పేసి వాళ్ళు తీసుకపోయేది కూడా ఇంతవరకు ఎవరి కంటికి కనబడలేదు శంకరా సో ఒకసారి మనం జడ్జ్మెంట్ తీసుకొని ఫీ టాక్ అబౌట్ సోషల్ అనుకుంటే మిత్ర గడిచిన ఈ ఇరవై ముప్పై సంవత్సరాలలో ఎక్కడ ఒక అఘోరి ఒక మాంసాహారం తింటున్నట్టుగా రుజువులు చూపించండి లేదు ఇక్కడ ఇక్కడ ఒక అఘోరి అది కనబడని స్థితిగతులు అక్కడికి ఆ మనిషి కనబడడు అక్కడ నుంచి ఆ కాశీ క్షేత్రంలో ఉన్న ఆ ప్రమదగణాలు దాగి ఉన్న ఆ మహామహా విలువైన ఆశ్రమాలు మనకు కనబడవు అవన్నీ వాళ్ళు బయటికి రారు ఎక్కడ పడితే అక్కడ నీవు అనుకున్నట్టుగా తీసుకెళ్ళి తీసుకొచ్చేది ఉంటే ఈరోజు సమాజం అఘోరాల నుంచి ఏం నేర్చుకుంటుంది మీరే నరమాంస భక్షకులై తింటూ ఉంటే మానవులను ఏం కాపాడుతారన్న ఆ పేరుంటుంది అదే అదే కరెక్ట్గా ఎందుకంటే గురువాజ్ఞతోనే నేను ఇదంతా చేస్తున్నానంటూ అఘోరు చెప్తాను అంటే గురువాజ్ఞలు ఎలా ఉంటాయి ఎలా పాటించాలి గురువు అలా అలా ఇలా ఇప్పుడు గురువు అలా చెప్పలేడు ఇంటెన్షన్కి యాక్షన్కి దరి డిఫరెన్సెస్ మిత్ర ఇప్పుడు గా నువ్వు మాట్లాడావు గురువు ఆజ్ఞతో తిన్నానంటే మరి యాక్షన్ కూడా అవసరం కదా మిత్ర ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇలా చేస్తావు అనడానికి మరి పైన ఉన్న ప్రకృతి ఇచ్చిన ఒక విలువ ఒక సంపద మన సంస్కృతి దాంట్లో ఉన్నదే చేయాలే కానీ నీకు నీవు ఇష్టంగా ఇంత తింటానంటే ఇక్కడ ఇంత తినే అర్హతనే లేదు అక్కడ రెండు వందల గ్రాములు తినే అర్హత ఇచ్చాడు కదా పరమాత్ముడు నీ శరీరంలో రెండు వందల గ్రాములే పడుతుంది అది మాంసాహారం రూపంలో ఇరవై నాలుగు రోజుల వరకు నీకు ఆకలి కాదు దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత స్థితిగతులను నీవు కంట్రోల్ చేసుకోవడానికి ఆ యొక్క వేడిని తట్టుకోవడానికి మంచు ప్రాంతంలో ఉండాలి లేదా నీళ్ళల్లో యోగ నిద్రలో ఉండాలని ఇంత వివరంగా రాసున్నది అది ఎక్కడ ఇక్కడ మీరు అన్నట్టుగా చిన్నగా తినే ఈ తరుణం ఇక్కడ మన భారతదేశంలో ఇదంతా ముగిసి వంద సంవత్సరాలు అయింది మిత్రా మాట్లాడుతుంది మాట్లాడాలి ఖచ్చితంగా సాధారణంగా సాధువులు కావచ్చు లేకపోతే నాగ సాధువులు కావచ్చు వీళ్ళు రాగద్వేషాలకు అతీతంగా ఉంటారంటున్నారు కానీ మాట్లాడుకుంటున్న ఘోరి గురించి తను బయటకు వచ్చిన ఒకటే చెప్తున్నారు సనాతన ధర్మం కోసం నేను బయటకు వచ్చాను సనాతన ధర్మం ఇప్పుడు ప్రమాదంలో ఉంది దాన్ని కాపాడడానికి నేను బయటకు వచ్చాను దాన్ని కాపాడేంత వరకు నేను ఇక్కడ ఉంటాను ఆ ప్రాణాలు పోయేంత వరకు ఇక్కడ ఉంటానని చెప్పి సో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సనాతన ధర్మం ప్రస్తావనకు వచ్చినప్పుడు దాన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు పరిరక్షణకు వచ్చినట్టు నమ్మిన వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం మాట్లాడుతున్న టైం ఎమోషన్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది సో ఇక్కడ ఎమోషన్ గురించి కూడా డిస్కషన్కి వస్తుంది అంటే వీళ్ళు ఎమోషన్స్ ఉంటాయా అంటే ఒక స్టాటికల్గా ఉంటే అంటే ఒక హస్తప్రజ్ఞ ఉంటూ ఉంటారా ఎలా ఉంటుంది ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి పోరాటం చేచ్చేందుకంటే నిందకలా ఆయన అన్నారు ఏదైనా ప్రమాదం వస్తే కనుక వాళ్ళు బయటకు వచ్చి తలడు అంటే ఆ పోరాటం వరకు వెళ్తారు అంటూ కూడా సో అటువంటిసారి ఇక్కడ ఎందుకు జరగకూడదు అంటే క్వశ్చన్ మార్క్ అక్కడ రైస్ అవుతుంది మీ సమాధానం ఇక్కడ ఎమోషన్స్ ఎమోషన్స్ అనేటటువంటివి నిజంగా ప్రతి మనిషిలో ఉండవలసినటువంటి విషయాలు కానీ దానికి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళే అఘోరీలు అని చెప్తాము ఎందుకు అని అంటే కనుక వాళ్ళు బాహ్య ప్రపంచంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబం ఉండదు ఎమోషన్స్ ఉండవు నిజంగా వాళ్ళకు శివుడే అన్ని శివుడే అంటేనే ఎమోషన్ తప్ప వేరే ఇతరం ఒక మనిషిని చూసో ఒక పక్షిని చూసో ఎమోషన్స్ అయ్యేటటువంటి ఫీలింగ్స్ వాళ్ళ దాంట్లో ఉండవు ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఎందుకంటే వీళ్ళకున్నటువంటి ఆదేశానుసారం వీళ్ళకున్నటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు ఆ గురువుగారు చెప్పినటువంటి విధంగా వాళ్ళు గురువు పరంపరలో నడిచేటటువంటి విధానంలో ఉంటారు తప్ప వాళ్లకు ఈ రకమైనటువంటి జీవితం అనేటటువంటిది తెలియదు వాళ్ళది నిజంగా ఈ రకమైనటువంటి జీవితంలో వస్తున్నారు అని అంటే కనుక వాళ్ళు సాధువులు కాదు అంటే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అఘోరీలు వేరే సాధువులు వేరే అలాగే గురువులు వేరే అలాగే మతస్థులు అంటే ఈ పీఠంలో ఉండేటటువంటి విధానాలు పీఠాధిపతులు వేరే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయం ఏర్పడింది ఆ ఏర్పడినటువంటి సాంప్రదాయాల్లో అఘోరీ సాంప్రదాయం అనేటటువంటిది మనకు సంబంధం లేనటువంటి అంశము అసలు మన బాహ్య ప్రపంచంలో ఇలాంటి సాంప్రదాయాలు చూస్తే కూడా చాలా మంది భయపడేటటువంటి సందర్భాలు ఉంటాయి ఇప్పుడు ఎవరండి పుర్రెలు పెట్టుకొని ఈ రకమైనటువంటి ఆస్థిక మన బొక్కలు పెట్టుకొని ఎన్నో రకాలుగా ఈ రకంగా ప్రయాణం చేస్తుంది దానివల్ల ఏం చెప్దామని చెప్పి మేము వస్తుంది అసలు అలాంటి పరిస్థితులు అనేటటువంటి జనసంచారంలో తిరగడానికి అలాంటి అవకాశం లేదు నిజంగా దీనికి ప్రభుత్వం కూడా పోలీస్ యంత్రాంగం కూడా దీనికి వ్యతిరేకత చూపించాలి ఎందుకు అని అంటే అలాంటివి వచ్చేటటువంటి ఉద్దేశం లేనప్పుడు ఈమెను ఈ రకంగా స్వాగతిస్తున్నారు ఇంకా ప్రజలు ఇంత మూఢనమ్మకంలో విశ్వసిస్తున్నారు అని అంటే నిజంగా మన తప్పింగ్ టు దిస్ ఎందుకంటే ఇక్కడ సుధీర్ వెల్మల ఆయన కామెంట్ చేశారు ఆ కామెంట్ని కాస్త అక్కడ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఒక పదం నేను మొలకొడుతూ నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చెప్పండి తను కూడా మాట్లాడిన సందర్భంలో నేను తప్పని ఎవరైనా ప్రూవ్ చేస్తే నాకు నేనే ప్రాణత్యాగం చేస్తాను నేను ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను నాకు నేనే ప్రాణత్యాగం చేస్తానండి తను ఇచ్చిన స్టేట్మెంట్ సో అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇలా బలవాన్ మరణానికి పాల్పడే అవకాశం ఉంటుంది ఎందుకు నేను క్వశ్చన్ చేసిన అంటే పరమశివుడు ఇచ్చిన దేహం అంటూని పరమశివుడు ఇచ్చిన ఆజ్ఞ అంటూని ధర్మాన్ని కాపాడానికి అంటూని సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవరు గతంలో ఏవైనా ఇటువంటి ఘటనలు జరిగాయి అఘోరలు కావచ్చు అఘోరలు కావచ్చు ఇటు బలవాన్ మరణానికి పాల్పడిన ఘటనలు ఏమైనా ఉన్నాయా అటువంటి ఒకటండి నరం లేని నాలుక సవా లక్ష మాట్లాడుతుంది నిరూపించండి అని అంటే గనక నిజమైనటువంటి అఘోరీలు ఎలా ఉంటారు అనేటటువంటిది మన గ్రంథాలలో లిఖితపూర్వకంగా సనాతన ధర్మంలో ఎన్నో రకాల ఆధారాలతో ఉన్నాయి కదా ఇక్కడ దాన్ని విశ్వసిస్తావా లేదా నువ్వు ఆమె ఏది చెప్తే అది విశ్వసించి అయ్యో ఆమె అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది అని చెప్పేసి నువ్వు అనవసరంగా ఈ రకంగా పోర్ట్రీ చేస్తారా ఇక్కడ అఘోరి అనేటటువంటి వ్యక్తికి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని ఆచారాలు ఉన్నాయి వాళ్ళకంటూ గురుగా చెప్పిన పొలి మీద అనేటటువంటి నియమాలు ఉన్నప్పుడు ఆమె ఈ సభ్య సమాజంలో నేను రాబోయేటటువంటి విపత్తును ఆపుతాను అంటూ అంటూ ఉంది అని అంటే విపత్తుని ఆపి శక్తి ఉన్నటువంటి ఈమె అసలు బాహ్య ప్రపంచంలో లేకుండా కూడా విపత్తును ఆపొచ్చు కదా ఈ రకంగా వంద మందికి పో చెప్తుంటూ నేను రాబోయే విపత్తును ఆపుతాను రాబోయే దీన్ని ఆపుతాను నేను కనుక అబద్ధం అని నిరూపిస్తే నువ్వు వేషధారణలో అర్థమైపోతుంది నీ మా మాట్లాడేటటువంటి విధానంలో అర్థమైపోతుంది నువ్వు సంచరించేటటువంటి విధానంలో అర్థమవుతుంది నువ్వు వాడి టెక్నాలజీలోని విధానం అర్థమైపోతుంది ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ఒక కారు ఒక ఐఫోన్లు ఇన్ని టెక్నాలజీ వాడుతున్నటువంటి వాళ్ళని సాధువు అదే క్వశ్చన్ మీ దగ్గర తీసుకొస్తాను ఎందుకంటే మీరు ప్రాక్టీస్ లో ఉన్నారు ఒక సాధువు ఉన్నారు ఓకే ఓకే సారీ ఒకవేళ నా క్వశ్చన్ వచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఒక నాగ సాధువు కావచ్చు అఘోర కావచ్చు అఘోరే కావచ్చు ఇలా బలవన్ మరణానికి లేదా ప్రాణత్యాగానికి చేసుకునే ఇంత అవకాశం కావచ్చు లేకపోతే ఆ ఫీజిబిలిటీ శాస్త్రాలు ఏమైనా కల్పి కల్పిస్తున్నాయి అయితే ఒక చావు గురించి మాట్లాడాలి అవును అవును సో ఎందుకంటే నేను మాట అడుగుతోంది తన తన ఆ అలా ఆవిడ ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు మనం ఇంకో ట్రిగర్ చేసిన పాయింట్ ఏం మాట్లాడాలంటే మనం ఇప్పటికీ ఆవిడ తప్పు అని చెప్పట్లేము శంకరా మహాదేవ్ అని అర్థం చేయవలసిన విషయం ఏంటంటే నీవు సమాజానికి కనబడుతున్న ఆ చూపు స్త్రీ జాతికి అవమానం మన సంస్కృతిలో లేదు అన్నమాట చెప్తున్నాం ఇక్కడ మనం ఆవిడ వచ్చిన భక్తి వంద కావచ్చు నేను పశువులతో పోల్చాను ఎందుకంటే మన దేవాలయాల్లోనే పశువులకే అనుమతున్నప్పుడు నీవు ఈ దేహంతో వచ్చినప్పుడు నీకు అగోరా అన్న విలువ చాలా గొప్పది కానీ నీ శరీరంలో నీవు పైన వృక్షాలు కనబడేలాగా కింద యోని కనబడేలాగా నిలబడిన ఈ స్థితి నా సంప్రదాయానికి దెబ్బ ఇక్కడ ఆడపిల్లలు గౌరవించబడుతున్నారు అనంటే ముఖ్యంగా ఇక్కడ మన సంస్కృతికి విలువ ఉంది కాబట్టి నా భారతదేశం అఖండ భారతదేశం అయ్యింది నీవు రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నీ అపేరెన్స్ నీ అటైరే నీవు ఈ విధముగా ఉండడం చేత సంస్కృతి అంటే విలువలు అని అంటే నీకు తెలియదు అని చెప్పి నువ్వే చెప్తున్నావు మేనం చెప్పలేము మీరు చెప్పారా ఆర్ రాంగ్ అని చెప్పి ఇంతవరకు చెప్పలే ఎవరు ఇంతవరకు ఆవిడ రాంగ్ అని ఎవరు చెప్పలేరు ఈవిడ ప్రూవ్ చేసుకుంటున్నా ఆ డెస్టినేటీ మార్చమంటున్నాం మేము దుస్తువులు వేసుకొని వచ్చి నువ్వు అదే గుడిలో ఓమం చేయి నిన్ను ముఖర్ అంటావా నిన్నప్పుడు అఘోరా అనరా అప్పుడు అఘోరి అని అనరా నిన్నప్పుడు ఏమన్నా వేరే పేరు పెట్టి పిలుస్తారా ఇక్కడ నీకు ఒక స్త్రీనే ఈ విధంగా చూపించగలుగుతున్నావు అంటే ఎక్కడైతే సిగ్గు ఎక్కడైతే బిడియము ఎక్కడైతే మన ఆచారానికి సంస్కృతికి విలువ ఉన్నదో అదే నీ శరీరంలో లేదు మరి అలాంటప్పుడు నీకు విలువ ఎక్కడి నుంచి వస్తుంది నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆవిడ యొక్క ఈ డేర్నెస్ బాగా నచ్చింది మాకు ఎందుకంటే ఆవిడ ముత్తాలమ్మ గుడికి వచ్చింది ఇంకేదో గుడికి పోయింది ఎక్కడికి వచ్చింది మేము ఉన్నాం అంటుంది కదా మొదట శరీరంలో నీ అవయవాలని కాపాడుకుంటే నువ్వు ఉన్నావు అనేది నీకే గుర్తింపు వస్తుంది ఇక్కడ నీవు అలా చేయడం వల్ల ఈరోజు నువ్వు ఇంత టార్గెట్ అయ్యావు కదా ఇప్పుడు ఒక స్త్రీలు ఉన్నారు ఇక్కడ పురుషులు ఉన్నారు ఈ భాగ్యనగరం కాదు ఎక్కడెక్కడ ఉన్నారు కదా ఇక్కడ ఆమె యొక్క విలువ కోల్పోయింది ముఖ్యంగా దుస్తుల విషయంలోనే దుస్తుల విషయంలో ఆమె విలువ ఉంటే మీరు అన్నట్టుగా ఆమె ఎన్నో శక్తులు ఈ రోజు ఎంతమంది సపోర్ట్ వచ్చే వాళ్ళకి లేదు నేను ఆ ప్రాక్టీస్ లోనే ఉంటాను కలియుగములో కలియుగములో ఒక మహా ముఖంటి కాదు ఒక మహా పండితులు చెప్పిన విషయం ఏంటంటే మిత్ర కలియుగంలో శక్తులు ప్రదర్శింపబడరాదు శ్రీకృష్ణుడు ఐదు చేదు నిజాలు చెప్పాడు అక్కడ పాండవులకి కలియుగములో ప్రత్యక్షంగా భగవంతుడు రాడు కలియుగములో నీవు ఏదైనా మంత్ర ఉచ్చారణ చేసి అవతల వ్యక్తిని ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అవతల వ్యక్తి దైవ ఆధీనంలో ఉంటే నీవు ఆయన నెత్తిలో ఉన్న ఒక చిన్న వెంట్రుకను కూడా కదిలియమని రాస్తుంది ఇక్కడ ఇక్కడ కలియుగములో కలిపురుషుడు బ్రహ్మ వదిలిన ఆ చెడు వీర్యస్కరణం వల్ల వచ్చిన వాడే కలిపురుషుడితో ఏమైతుందంటే మిత్ర చెడుకి ఇక్కడ విలువెక్కు ఉంది మీరు అన్నట్టుగా ఇంత చెడు ఉంటుంది అని తెలిసినప్పుడు ఆ పరమశివుడు ఒక దేవుణ్ణి ఎందుకు పుట్టించుకోలేడు మరి ఈ యుగమే పరమాత్ముడు ఇచ్చింది ఏంటంటే అన్ని పాపాలు పుణ్యాలు ఏది పడితే అది అరాచకలు చేసే ఒక శరీరం ఉంది అదే మానవ శరీరం అని చెప్పి మహాముఖ్య అంటే చెప్పాడు ఇక్కడ ఎప్పుడు చెప్పాడు యుగం ప్రారంభమే ఎప్పుడు చెప్పాడు ఈ యుగంలో నేను అంటే 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 దైవం మానవ రూపేణ అనే ఒక సందర్భం చూస్తూ ఉంటాం సో అటువంటి సందర్భంలో వచ్చాను అంటున్న సందర్భం కూడా ఇక్కడ మనకు మరి అలా వచ్చిన వ్యక్తి మిత్రుడు చెప్పినట్టుగానే దైవాధీనమైన ఒక్క ప్రశ్నకి నువ్వు విలువగా సమాధానం ఇవ్వలేవే విలువ అనేది ఎక్కడ కోల్పోయావు నీవు అని అన్నప్పుడు మిత్ర నువ్వు చెబుతున్న మాటలు కొంచెం తడబడడమో లేకపోతే ఇంకేదో అనిపించిన అనుమాదాస్పదమైన స్థితే ఈరోజు వచ్చింది కదా దైవ ఆధీనంలో ఉన్న గురువులు పీఠాధిపతులు ఉన్నారు కదా దైవాధీనంలో ఉన్న అఘోరాలు ఉన్నారు కదా దైవాధీనంలో సాధువులు ఉన్నారు కదా పురోహితులు పండితులు ఉన్నారు కదా మరి వాళ్ళు మంత్ర ఉచ్చారణ చేసినప్పుడు మళ్ళీ ఎంతటి విలువని కాపాడుకుంటున్నారు మరి మఠాధిపతులు ఉన్నారు కదా శంకరా మరి వాళ్ళకు లేని విలువ ఈరోజు నేను ఒక పరమాత్ముడు నన్ను పంపించాడు అన్న ఆ అనువు నీవు చెప్పాల్సిన అవసరం లేదు రాయి ఒకరోజు రాముడి కాళ్ళకు తగిలి అహల్యాదేవి అయ్యింది ఆ అహల్యాదేవి ఒకప్పుడు యువరాని ఒక శాపం తీత ఒక నీ కాళ్ళని తగులుతాడు తగిలినప్పుడు నువ్వు రాయిలాగా ఉండి అహల్యాదేవి ఉంటాయి ఆయన గారు విన్న ఆ మాట ఈరోజు ఎందుకు చెప్తున్నట్టు మిత్ర రాయినే పరమాత్ముడు ఒక మహత్యంగా పెట్టి ఆ యుగంలో త్రేతాయుగములో ఒక కారణ జన్ముడు వచ్చి నిన్ను తగిలితే నువ్వు అహల్యాదేవి నీ శాపం విముక్తి అవుతుంది అన్నప్పుడు ఆ రాయికే రాత రాసిన చరిత్ర మిత్ర ఈ భూమండలము మానవ శరీరానికి రాత రాయడా ఎవరి అనుమతితో నువ్వు ఇక్కడికి వచ్చావు అనేది రుజువులేవా బ్రహ్మ ఇక్కడ రాశాడు రాతలో అని అంటారు కదా బ్రహ్మకి అనుమతి ఒదిచ్చారు ఇక్కడ రాయగానికి రాత మన దగ్గర చరిత్రలో మాట్లాడుకోకూడదాధువులు కావచ్చు లేకపోతే నాగ సాధువులు కావచ్చు మీ చేతిలో ఒక త్రిశూలం కనిపిస్తూ ఉంటుంది ఆ త్రిశూలం ఎందుకు ఎందుకంటే మీరు అంటారు ఇక్కడ నాగద్వేషాలకి మేము అతీతం కేవలం భగవంతుడికి సంబంధించి స్మరణలోనే ఉంటాం సో అటువంటి సందర్భంలో చేతులు ఒక త్రిశూలం అఘోరులకు కూడా ఉంటుందా అఘోరాలు మరి తలలు మరి అగోరాలు అవతలి వ్యక్తి శత్రువు యొక్క తల తీసింది దేంతోని మరి ప్రమాదం దాన్ని చూపించి మేము శివ భక్తులని చెప్పేసి దీన్ని చూసే నమ్ముతారు శంకరా భక్తులు అనేది దీన్ని చూస్తే నమ్ముతారు ఈ సమాజంలో మీరు అన్నారుగా ఇందాక ఒక మాట ఆవిడని చూసి ఈ విధంగా అంటున్నారు ఆవిడని చూసి ఆ విధంగా అంటున్నారు కదా మిత్ర నేను వెళ్తున్నప్పుడు నన్ను చూసి జై బోలేనాథ్ అని అంటారు ఒకవేళ నేను ఇదే ఒక బట్టలతో మామూలుగా పోతే నన్ను ఏ పంతులో పురోహితుడు అనుకుంటా వచ్చు కదా ఇది చూసినప్పుడు చాలామంది స్వామి ఇలా ఉన్నాడు ఈ విధంగా రాసుకుంటాడు ఈ విధంగా ఆయన జుట్టు ఉంది ఇలా అన్న ఆ తరుణమే ఇది వచ్చేసి మేము పరమేశ్వరి భక్తులం అని చెప్పి సమాజానికి తెలియ చేయడానికి ఉన్నాము కానీ మేము పరమేశ్వరులం అని ఎక్కడ చెప్పలేదు ఇది మాకు ఆయుధం దేనికి ఆయుధం అని అంటే కొన్ని శక్తులు ఉంటాయి శక్తులు ఉంటాయి వాటన్నిటికీ భయం కలగాలి అంటే ఆయుధం చాలా ఇదే దుష్ట శక్తుల అంశం ప్రస్తావించడం జరుగుతోంది అడ్డుకోవడానికి చాలా దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయి వాటి నేను సమాధానం చెప్తా ఉంటున్నాను దుష్ట శక్తుల్ని అడ్డుకోవడానికి ఈవిడ దాకా రావశంకరా నా దగ్గరికి దుష్ట శక్తి రాదు ఇక్కడికి మనము మీరు అది ఇంకోటి కూడా నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దుష్ట శక్తి అంటే శరీరాన్ని వదిలిన గాలి మనుషులు కాదు ఇక్కడ దాన్ని ఆపడానికి నిజంగా పరమశివుడు పంపించిన ఆ వరప్రసాదానికి మరి ఏ శక్తి ఆపుతుంది శంకరా ఆ ఏ శక్తి ఆపదు మీరు అన్నది ఏంటంటే ఒక మనిషి యొక్క పైశాచికత్వంగా భార్యాభర్తలు గాని ఇంకేదైనా ఇంకేదైనా ఈ క్షుద్ర పూజల బలం వచ్చినప్పుడు ఈ ఆయుధాలు ఉపయోగం దేనికి అంటే నీ చేతిలో ఉన్న బలం సరిపోని సమక్షంలో మాత్రమే ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అదే సుధీర్ వెమల వెల్మల ప్రశ్నించడం జరుగుతోంది ఇంత జరిగాక ఇప్పుడు మళ్ళీ క్షేత్రానికి తిరిగి వెళ్తే ఆమె స్వీకరిస్తారా తిరస్కరిస్తారా లేదా శిక్షలు ఏమైనా ఉంటాయా బట్ ఈ క్వశ్చన్ మాత్రం మీరు ఒకసారి గుర్తు ఒక పాయింట్ అండి క్షేత్రానికి మళ్ళీ తిరిగి అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు కదా నేను నేను ఒక క్షేత్రం నుంచి వచ్చాను నాకు ఒక గురువు గారు నేను ఆమె స్వయంగా చెప్పుకుంటుంది తప్ప దానికి ఎవిడెన్స్ ఏంటండి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి మనకి ఏం అథారిటీ ఉంది ఆమె క్షేత్రంకి వెళుతుందా మళ్ళీ పాతకతనే కథనే చేసుకుంటుందా అనేటటువంటిది ఆమె వ్యక్తిగత విషయం ఆమె ఏదో ఏదో అనుకుంది మైండ్లో ఒకటి అనుకొని ప్రజల మధ్యలోకి వచ్చింది అది బిడిజి కొట్టేసరికి ఆ ఈ ప్రజలు చాలా తెలివి పనులు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయాయి నాగసాధువులు అంటే ఎవరు అఘోరిలు అంటే ఎవరు యూట్యూబ్లో కొట్టగానే వాళ్ళ వాళ్ళ యొక్క చరిత్రలు మొత్తం వస్తున్నాయి అన్ని తెలిసినటువంటి వ్యక్తులు ఈమెను అఘోరి అని నమ్మడానికి ఒక రుజువు చేపట్టుమనండి ఆమెని పోని ఆమెకు ప్రపంచంలో ఎక్కడైనా స్థానం ఉంటుంది మనది భూమి వేదభూమి కర్మభూమి ఎక్కడైనా స్థానం ఉంటుంది స్థానం లేదని కానీ ఈ రకమైనటువంటి వేషధారణ వేసుకొని అనవసరంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేద్దామని చూసి ఎన్నో రకాలుగా మానవులు చా మన సనాతన ధర్మం అంటేనే ఒకటే విషయం చాలా సున్నితమైనటువంటి అంశం నమ్మకము అనే ఒక దాని మీద ఆధారపడి ఉన్నటువంటి దాన్ని తెగి 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 తెగేదాకా లాగాలని కూడా తెగిపోతుంది కాబట్టి అలాంటి నువ్వు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు నువ్వు ఎంత పవిత్రంగా ఉండాలి ఏ రకమైనటువంటి ఆడవాళ్ళ దాంట్లో కూడా పీఠాధిపతులు ఉన్నారు ఆడవాళ్ళ దాంట్లో కూడా ఎంతోమంది మంచి చేసేటటువంటి వాళ్ళు పూజలు చేసేటటువంటి వాళ్ళు యజ్ఞయాగాదులు చేసేటటువంటి వాళ్ళు ప్రజాహితం కోరుకునేటటువంటి వాళ్ళు సనాతన ధర్మం విలువలు కాపాడేవాళ్ళు ఎంతోమంది ఆ కోవ ఎంచుకో తప్పు లేదు ఆ కోవ ఎంచుకోవడంలో ఇంకా నీకు పది మంది ఆదర్శంగా ఉంటారు పది మంది వెన్నంటి ఉండి నేను ప్రోత్సహిస్తారు కానీ ఈ అఘోరి అనేటటువంటి వేషం వేసుకొని నేను లిప్స్ట్ పెట్టుకుంటాను కారులో వెళ్తాను నన్ను చూసి అందరు గౌరవించాలి నన్ను చూసి అందరు కాలు మొక్కలు నేను అక్కడ వెళ్ళి జిమ్మిక్లు చేస్తాను ఒక కాలం మీద నిలబడతాను నేను మొక్కులు మొక్కుతాను ఇక్కడ అమ్మవారు నేను షాపనార్థాలు పెడతాను ఇవన్నీ ఎవరిని భయపెట్టడానికి మంత్రాలకు చింతకాయలు రాలతాయనుకుంటున్నావు నువ్వు చెప్పే మాటలకి ఏదైనా భయపడి ఈ సనాతన ధర్మం కళ్ళు గంతలు కట్టుకొని అనుకుంటున్నారా సనాతన ధర్మం యొక్క సనాతన ధర్మం నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను నాకు తెలిసినటువంటి ఒక యాంకర్ సనాతన ధర్మం అంటే ఏంటో మీ మాటలో చెప్పండి అంటే సమా సనాతన ధర్మం గురించి చెప్పలేనటువంటి ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని ఏ రకంగా కాపాడతారో చెప్పండి కొన్ని ఆమె కడగండి సనాతన ధర్మం వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సనాతన ధర్మం దానికి కనీసం దానికి ఒక డెఫినేషన్ చెప్పండి చెప్పండి ఆ డెఫినేషన్ కూడా తెలియనటువంటి ఒక వ్యక్తి సరే ఆమె ఏదై ఒక వ్యక్తి గురించి మాట్లాడదు ఏ అఘోరి అయినా ఏ వ్యక్తి అయినా దాని విలువలు తెలియకుండా నేను డబ్బులు సంపాదిద్దామనో లేదంటే ప్రజల్ని నేను నా కాళ్ళ దగ్గర పెట్టుకుందామనుకోనో నేను కొత్త వేషధారణ చూసి నేను ప్రజల్ని ఈ రకంగా మభ్య పెడదామని చెప్పి చూస్తే ప్రజలు గుడ్డిగా చూస్తూ ఊరుకోలేరు ఎందుకంటే ప్రజలు చాలా సెన్సిటివ్ అండి ఎందుకంటే నమ్మకము ఏది మొక్కుతే ఏ మనం మన సనాతన ధర్మంలో ప్రజలు గమనిస్తూ ఉంటారు వాటిని ఇప్పుడు ఇంకోటి దుష్ట శక్తి అని అన్నారు కదా శక్తులు అనే దుష్ట శక్తి అయినా మంచి శక్తి అయినా మనలో నుంచే ప్రేరేపించబడతాయి ఒక మనిషికి మేలు చేస్తే మనం దేవుళ్ళం అవుతాము ఒక మనిషికి హాని చేస్తే మనం రాక్షసులు అవుతాము కనుక ఏ మార్గం ఎంచుకునేటటువంటిది భగవంతుడు ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు జ్ఞానం ఉన్నటువంటి జీవి మనిషి మాత్రమే కోరికలు ఉన్నటువంటి జీవి మనిషి మాత్రమే ఆ కోరికలను మనము అదుపులో పెట్టుకొని మనం మానవ ప్రయత్నంగా మనిషి భగవంతుడు మాకు సృష్టించారు దైవ సేవలో వెళ్ళాలి తప్ప ఈ రకమైనటువంటి ప్రజలను మోసం చేసుకుని వెళ్తారంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఆ దాంతో మేము చెప్పాము తప్ప ఇక్కడ ఆమె మాకు విద్వేషము లేదంటే ఆమెదో మాకు శత్రువు అనేటటువంటిది ఇక్కడ అంశం కాదు ఇకనైనా ఇవన్నీ మానేసుకొని సభ్య సమాజంలో బ్రతికేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకో దానికి ఇంకా మేము పది రకాలుగా సహకరిస్తాం అంతే తప్ప ఈ రకమైనటువంటి ధోరణి వద్దండి ఇప్పుడు ఇలాంటి ధోరణి ఈమె వచ్చిందండి ఈమెంట్ చూసి ఇంకో పది మంది వస్తే అప్పుడు సమాజం ఎట్టిపోతుంది పోనీ సనాతన ధర్మం ఎటిపోతుంది దీని గురించి మాట్లాడే వాళ్ళటువంటి వాళ్ళు ఇంకా పెరిగిపోతారు అనవసరంగా మన సున్నితమైనటువంటి సనాతన ధర్మ గారు కంక్లూషన్కి ఒకసారి శివరాత్రి గారు ప్రయత్నం చేద్దాం శివరాత్రి గారు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కంటిన్యూ చేసేటప్పుడు ఇంత జరగాక ఇప్పుడు ఆమె మళ్ళీ క్షేత్రానికి తిరిగి వెళ్తే ఆమె స్వీ ఆమెను స్వీకరిస్తారా తిరస్కరిస్తారా లేకపోతే శిక్షలు ఏమైనా ఉంటాయా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒక వ్యక్తి అడగడం జరుగుతుంది ఒకసారి బలమైన ప్రశ్న ఒక చాలా మంది అంటే స్వామి గురువు దగ్గర నుంచి ఏదైనా బోధన ఒక మంత్రం ఇవ్వండి గురువు దగ్గర నుంచి ఒక విలువ ఇవ్వండి అని అడుగుతారు శిష్యులు ఏం చేయాలంటే గురువు యొక్క పేరుని చాలామందికి తెలిసేలా చేసి ఆయన ఇచ్చిన ఆ యొక్క వేద పఠనానో మంత్ర ఉచరణను మనం చేస్తున్న విద్యలో కనబడుతూ ఉంటుంది అంటే ఈ పోరాటం అనేది ధర్మం గురించి జరుగుతూ ఉంటుంది ఈ పోరాటంలో నీవు ఫెయిల్ అయ్యావని రుజువు అయ్యింది కదా ఇక్కడ ఫెయిల్ అయిన ఒక శరీరం అంటే ఒక యొక్క వ్యక్తిని గురువు సాధకులు స్వీకరించి వాళ్ళు ఫెయిల్ కావాలని నిర్ణయించుకోరు అంటే విఫలం అయినట్టే ఇక్కడ విఫలమైనాదని రుజువు అయ్యింది కదా ఇక్కడ చిత్రపటాలు రుజువు అయ్యాయి కదా నువ్వు ఇంతకు ముందుకు ఒక పురుషుడిలాగా ఉన్నావని ఉన్నావు అని ఫోటోలు రుజువు అయ్యాయి కదా తర్వాత ఈ విధముగా అయ్యావని అదే అర్ధనారీశ్వరులు చెప్పారు కదా ఈవిడ ఈ విధంగా శస్త్రచికిత్స చేసుకుందని ఇన్ని చెప్పారు కదా ఇన్ని విషయాలలో నీవు ఫెయిల్ అయిన వాళ్ళు గురువు నేనే అని చెప్పేసి ఎవరైనా ఈ యొక్క సిచ్యువేషన్ని స్వీకరిస్తారా ఉమ్మాటికి స్వీకరించరు కదా మిత్ర కాబట్టి ఏంటంటే క్షేత్రానికి కాదు కదా క్షేత్రం యొక్క పొలి మేరకు కూడా అర్హత రాకపోవచ్చును ఎందుకంటే గురువు అనేది విషయం పేరు సంపాదించడం పేరు పోయిన తర్వాత గురువు కూడా ఆ యొక్క బిరుదుని స్వీకరించగలడా మిత్ర స్వీకరించపోవచ్చు నిజంగా ఆ అమ్మకి ఈ అఘోరికి ఒకవేళ గురువులు కానీ ఇంకెవరైనా ఉంటే బహుశా వాళ్ళు బయటికి రాకపోవడమే వాళ్ళకి శ్రేయస్కరం లేకపోతే వాళ్ళని కూడా తప్పుతో వట్టించేస్తుంది ఈ సమాజం ఎందుకంటే ఏ విధంగా మనం వేస్తుంటామో విత్తనము ఆ విధంగా వృక్షం వస్తుంది ఆ విధంగా పండు ఆ దాని యొక్క సౌష్టం వస్తుంది ఇక్కడ ఏది కూడా పొరపాటు జరిగితే గురువులకి కూడా మన మన పెద్దవాళ్ళు కూడా మనం జరిగే అవకాశాలు ఉంటాయి కదా ఏం నేర్పించావని మనం అడగకున్నా అట్లీస్ట్ సమ్వేర్ ఇట్లాంటి ఒక మెసేజ్ కూడా పోతుంది కదా మెసేజ్ వల్ల మీరు అడిగిన అక్కడ చూసి అడుగుతున్నారు కదా ఇట్ అదేంటంటే చాలా మీనింగ్ఫుల్ మెసేజెస్ అవి అలాగే వాళ్ళ గురువు గారికి ఒక సందేశం ఇలా అయిందంట అంటే మరి ఆయనైతే బహుశా ఈయన చావడు శంకర ఈయనని చంపడు ఈయన శరీరాన్ని కోయడు ఆయన ప్రాణాన్ని వదిలేస్తాడు ఇలాంటి శిశువులు ఉన్నందుకు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ఇక్కడ అంటే మనం విద్యాబుద్ధులు అందిస్తే సరిపోదు ఇక్కడ దానికి ప్రతిఫలముగా కృషి ఫలితాన్ని వెనక్కి తీసుకోవడమే మీరు అన్నట్టుగా నిజమైన సాధకుడి యొక్క లక్షణం మిత్ర అది మీరు అన్నట్టుగానే అంతేగాని ఈయన ప్రాణం ఏం పోదు ఇలా ప్రాణం పోయేది అయితే మీరు అనుకున్నట్టుగా తరుణం వేరే ఉండేది మిత్ర ఇప్పుడు ఆ గురువు ఇంకొక ఇంకో క్వశ్చన్ అండి ఇంట్రెస్టింగ్ ముత్యాలమ్మ గుడిలో దాడి జరిగితే మీరంతా ఆమె వచ్చింది మీరంతా ఎక్కడ ఉన్నారంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు మేమైతే ముమ్మాటికి ఛానల్లోనే ఉన్నాముగా మీ ఆర్టీవీ వచ్చారు తర్వాత వచ్చారు మమ్మల్ని అధికారులు పంపించారు మిగతా వాళ్ళు కావచ్చు అడుగుతున్న ప్రశ్న అది వాస్తవం చాలా మంది వచ్చారు బయట విషయం చాలా మంది వచ్చారండి ఈ రోజు వచ్చినటువంటి వ్యక్తుల మీద లాఠీ చార్జ్ జరిగినట్టు సంఘటన చూస్తున్నాం కదండి మనము ఒక ఒక అంటే నిరసన వ్యక్తం చేసినటువంటి వ్యక్తులనేమో లాఠీఛార్జ్ దాడి ఎవరైతే ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేసినటువంటి వ్యక్తికి ఏమో సకల మర్యాదలు వాళ్ళని సెక్యూరిటీ న్యాయం చెప్పండి మరి అడిగిన ప్రశ్న మీరందరూ గుడి విషయంలో ముందుకు ఎక్కడికి రావట్లేరు అని అన్న విషయం చెప్తే అబ్సల్యూట్లీ దానికి అంగీకారమే ఇస్తాం రావాలి పీఠాధిపతులు రావాలి పెద్ద పెద్ద సాధువులు రావాలి రావాలి కంప్లీట్ వేరు రైట్ మీరు అన్నది వాస్తవం ఆమె వెళ్ళింది అని అంటే గనక ఆమె గురించి తెలివనటువంటి వాళ్ళకి తెలియజేద్దామని వెళ్ళిందా అది పక్కన పెడదాము ఒక ఆలయం ధ్వంసం అయినప్పుడు మేము దాని గురించి గొంతు చేర్చుకొని ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పాం దాదాపు రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆ ముత్యాలమ్మ దేవాలయం ఏదైతే ఉందో అది ఈ రకంగా గుడి ధ్వంసం కావడానికి ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడు మనం ఏది మాట్లాడినా కూడా అది సంఘ విద్రోహ శక్తుల కిందికి వస్తుంది లేదు అనంటే గనక ఇస్లాం వాళ్ళు చేశారు ఈ రకమైనటువంటి మత విద్వేషాలు మళ్ళీ రేపుదాము అనేటటువంటి కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతుంది ఇదంతా ఇప్పుడు ఒక ఒక సంఘటన జరిగింది అని తెలపడానికి మేము కొంతవరకు మా పరిధిలో ఎంతవరకు ఉందో అంతవరకే మాట్లాడతగలుగుతాము లేదా అక్కడ జరిగిన దానికి కొంతవరకు బాధపడగలుగుతాము పోని అక్కడికి వెళితే అక్కడ జరిగేటటువంటి సంఘటన ఏంటో తెలుసా అండి మా మీద లాఠీల దాడి చేయడము మమ్మల్ని కొట్టడము మీరు ఇప్పుడు వస్తారా మీ కళ్ళే మూసుకుపోయా సనాతన ధర్మం వీళ్ళు ఎట్లా ఈ రకమైనటువంటి ధోరణులే వస్తాయి కదండీ ఇప్పుడు కూడా అదే రకంగా వస్తున్నాయి ఇంట్లో ఈరోజు కళ్ళు మూసుకున్నారా మీరు కూడా మత మార్పిడిలోకి జా జారుకుంటున్నారా అనేటటువంటి విద్రోహ శక్తులు ఈ రకంగా మమ్మల్ని పోర్ట్రే చేస్తున్నారు ఈ రకంగా అంటే మేము మంచి కోసం వెళుతున్న చెడే ఎదురవుతుంది కదా ఇక్కడ ఈ ఒక్క విషయమే కాదు ఎన్నో రకాలైనటువంటి ఆలయాల ధ్వంసం అయినటువంటి చరిత్ర కానీ సనాతన ధర్మం పెకిలిద్దామన్నటువంటి ప్రతి ఒక్కరు అత పాతాళానికి పోయినటువంటి రోజులే తప్ప సనాతన ధర్మాన్ని ఏం చేయలేరండి చాలా మంది ముందుకు వచ్చారు శంకర కంక్లూడ్ చేద్దాం ఇంకా అయితే మాత్రం ఇది థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ శర్మ గారు అలాగే సుభద్ర సాధువు గారు ఇద్దరు కూడా ఈ అంశానికి సంబంధించి చాలామంది క్వశ్చన్స్ అడిగారు వాటిని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు సో మొత్తంగా ఇక్కడ వినిపిస్తున్న మాట ఒకటి మహిళ అఘోర అఘోరికి సంబంధించి ఆ డిస్కషన్ కొనసాగుతోంది తను మాట్లాడుతున్న మాటలకు కావచ్చు లేకపోతే తన చేతులకు కావచ్చు ఎక్కడ సంబంధం ఉండట్లేదు కొన్ని ప్రశ్నలకు సంబంధించి తను చెప్పే సమాధానాలు ఎక్కడ పొందడం ఉండట్లేదు అనేది ఇలా అనేకమైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనేకమైన చర్చ కూడా దాగదు ఇన్ఫ్యాక్ట్ దారి తీస్తోంది అఘోరి నిజమా కాదా అసలు అఘోరీలు ఉన్నారా అనే అంశానికి సంబంధించి డిస్కషన్ చేశాం అయితే తన తనపై ఉన్న అనుమానాలు వద్దంటోంది అఘోరి శివుడి ఆజ్ఞతోనే తను ఇలా కూడా చెప్తోంది ఇంతకీ అఘోరీలు కావచ్చు అఘోరాలు కావచ్చు ఇంకా ఎవరైనా ఉన్నారా మరి ముఖ్యంగా అఘోరీల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అంశానికి సంబంధించి డిస్కషన్ చేస్తాం సో ఇది మొత్తం అయితే మాత్రం సో దీని తర్వాత తన రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ప్రస్తుతం బయటకు వెళ్తుంది మళ్ళీ తర్వాత వస్తారంటోంది సో తర్వాత ఏం జరగబోతుంది ఆసక్తికర చర్చ అయితే మాత్రం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది